కేబుల్ కార్ రైడ్. వచ్చేటప్పుడు అలా రావచ్చు జారుకుంటూ. హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. హలో, గుడ్ మార్నింగ్. నేను ఇవాళ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వెళ్తున్నా. టూర్స్ ఎక్కడ దొరకలేదు, సో బస్ ఎక్కి వెళ్తున్నా. ఇదే చీపెస్ట్. ట్రైన్ కూడా ఉందన్నమాట. మరి ట్రైన్ అవన్నీ తెలియట్లేదు, బస్ అయితేనే ఈజీగా ఉంది. సో ఇక్కడ టూ గ్రేట్ వాల్స్ ఉన్నాయి అన్నమాట. వన్ టెన్. ఓకే, నిన్న మాత్రం ఈ 403 బస్ రాలేదు నేను కూర్చున్నప్పుడు. ఇక్కడ టూ గ్రేట్ వాల్స్ ఉన్నాయి, ఒకటి బాదలింగ్, ఇంకొకటి మిచ్చు అన్. సో ఇవాళ మెయిన్ గ్రేట్ వాల్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 70 ముచ్యాన్యు గ్రేట్ వాల్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 75 కిలోమీటర్ నేనున్న దగ్గర నుంచి. సో 3 అవర్స్ దగ్గర పట్టిద్ది వెళ్ళటానికి. హా, చలో గ్రేట్ వాల్. ఇక్కడ నుంచి వేరే బస్ ఎక్కి వెళ్ళాలి. యాక్చువల్లీ వాళ్ళు ఎవరు తోడలేరు, అది లోకల్ చైనీస్ హాస్టల్ అవ్వడం వల్ల ట్రావెలర్స్ ఎవరు పరిచయం అవ్వలేదు. సో ఒక్కదాన్ని వెళ్తున్నారు. రేపు బీజింగ్ నుంచి వెళ్ళిపోతున్నా, సో అందుకనని చెప్పి. లేదంటే వన్ డే ఎవరైనా తోడొస్తారేమో వెయిట్ చేసేది. చాలా దూరం కదా, ఎవరైనా ఉంటే కొంచెం టైంపాస్ అయ్యింది. ఒక్కళ్ళు ఉన్నా సరే మంచి టైంపాస్ అయ్యింది మ్యూజిక్లో. అదో కైండ్ ఆఫ్ పీస్. యాక్చువల్లీ ఒక్కరు ఉంటేనే పీస్ఫుల్గా ఉంటుంది. దూరం ప్లేసెస్ వెళ్ళినప్పుడు ఎవరైనా తోడు ఉంటే కొంచెం సేఫ్. మళ్ళీ రిటర్న్ రావాలి కదా నేను నైట్లోపు. అది మీ బస్సులు ఎక్కి ఒక్క యాపిల్ మ్యాప్స్ ఉంటే ఎక్కడికైనా తిరిగి వచ్చు, కానీ నేను వెళ్ళేసరికి 2 అయిపోయేలా ఉంది. 12 అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఇంకో బస్సు ఎక్కాలి. 3000 ఇవ్వాల్సింది, 60 రూపీస్లో వెళ్తున్నా. ఇంతకీ నేను కరెక్ట్గా వెళ్తున్నానో లేదో. వాళ్ళు ఎవరో ఫారినర్స్ వెళ్తున్నారు, వాళ్ళు వెనకట్లు వెళ్ళిపోతున్నాం. ఇది చైనాలో కొనుక్కున్నాం, చాలా ఈజీగా ఉంది ఎండకి. హాయ్ బాబోయ్. ఓ వావ్. GoPro 8లోని జూమింగ్ ఆప్షన్ బాగుండేది. 12లో తీసేశాడు, తక్కువ ఇచ్చాడు జూమ్ ఆప్షన్. మరేమో పాప వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇక్కడ స్టూడెంట్స్ అంట, వాళ్ళతో వచ్చా. ఎంట్రన్స్ ఎక్కడో తెలియట్లేదు. ఫైనల్లీ దొరికింది. అంతా పిచ్చి పిచ్చిగా ఉంది ఇక్కడ, ఏం అర్థం కావట్లేదు. ఎటు నుంచి వెళ్ళాలి, ఎటు నుంచి రావాలి. అయ్యయ్యో, ఎంట్రన్స్ ఎటు, ఎటు నుంచి ఎటు. పిజ్జా హట్ ఉంది, ఆకలి గట్టిగా వేస్తుంది. బర్గర్ చాలా చెత్త చెత్తగా ఉంది. పిజ్జా హట్ క్లోజ్ చేశారు, అందుకే బర్గర్ తిన్నాం. బర్గర్కి వేరే ఆప్షన్ లేదు. టికెట్ 60.
అంటే 600 రూపాయలు. నేను ఇప్పుడు 2 అవర్స్లో ఎలాగైనా రావాలి, లేకపోతే ఫసక్ అయిపోతాం. అంత దూరం వెళ్ళాలి మళ్ళీ 3 అవర్స్, అది కూడా లోకల్ బస్సుల్లో. ఇక్కడ ఎప్పుడు బస్సులు ఆపేస్తారో తెలియదు అంట. కేబుల్ అప్ అండ్ డౌన్ 140 అంట, అంటే 1500 పైన, 1600 దగ్గర. మనం ఆల్రెడీ వాళ్ళు చాలా మిగిలిచాం బస్సులో వచ్చి, కేబుల్ మీద తీసుకొని మూసుకొని వెళ్ళి తెచ్చేస్తాను, లేకపోతే రిటర్న్ బస్సు ఉండదు, ట్యాక్సీ తీసుకొని వెళ్ళదు. ఓపెన్ కేబుల్ కా మా ముగ్గురు ఎక్కిస్తాడు అండి, నన్ను ఒక్కదాన్న సోలో కేబుల్ కార్ రైడ్. రే వచ్చేటప్పుడు అలా రావచ్చు జారుకుంటూ. కానీ అది జారడం చాలా చిరాకని లాస్ట్ టైం అర్థమైంది. అయ్యా ఎవరితో ఒక సైడ్ కూర్చుంది, మధ్యలో కూర్చోకుండా మధ్యలోకి ఇలా కూర్చోవాలి. వీళ్ళు ఎప్పుడమ్మా జారుకుంటూ వెళ్తారు. మొన్న గ్రేట్ క్యానియన్ దగ్గర అసలు అది జారలేకపోయాం, అది ముందుకెళ్ళదు, అవి మొద్దు బారిపోయాయి, చిరాకు వచ్చింది అప్పటి నుంచి. అదైతే మాత్రం ఇది భలే వెళ్ళిపోతుంది, చిరాకు వచ్చింది, అది మాత్రం జారుకుంటూ వెళ్ళకూడదు. అవి చూద్దాం దిగేటప్పుడు మూడు ఎలా ఉంటే దాన్ని బట్టి. హో గ్రేట్ వాల్, అరుపులు వింటే అదే ఫన్గా ఉంది అనిపిస్తుంది. దిగేటప్పుడు అలా దిగుతా. మన నార్త్ ఇండియాలో కానీ ఇలాంటి కేబుల్ వెళ్ళి పెడితే నాకు ఒక్కటే ఐడియా, ఒకటే థాట్ వచ్చింది మైండ్లో, పైనుంచి పాన్ పరా కోసేస్తారు. ఎందుకంటే నేను పైన ఉన్నప్పుడు అది కింది నుంచి వెళ్తుంది, అందుకని అదే థాట్ వచ్చింది మైండ్లో. చిచ్చి 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 ఏం తోటలు వస్తున్నాయి బుర్రలోని, ఒక్కలో కూర్చుంటే ఇలాంటి పిచ్చి తోటలే వస్తాయి. ఏంటి లాగేస్తున్నారు. హాయ్ బాబాయ్, ఈ బుట్టది భలే క్యూట్గా ఉంది. ఏంటి ఇక్కడ ట్రాఫిక్ జామ్, తెలియకుండా పిచ్చిదానిలాగా లైన్లో నించున్నాను రాగానే వాళ్ళు కిందకి వెళ్ళడానికి లైన్ కట్టారు. చిచ్చి చిచ్చి వీళ్ళెంత కంత్రి వెదవలో నీళ్ళకి 25 గంట అంటే 300 ఆల్మోస్ట్.
2275 ఎవడిస్తాడు దానికి? వద్దన్న. సరే 20 ఇవ్వండింది. తర్వాత 15 అడిగింది, 10 ఇచ్చా. సరే కొండ మీద మోసుకొచ్చి అమ్ముతుంది కదా అన్న. బయట అయితే ఇది 1.5. మంచి గాలి వేస్తుంది ఇక్కడ. ఎడారిలో కూడా ఇలా ఫీల్ అవ్వలేదు. హూయ్, ప్రకృతి ఎక్కడ పరిగెడుతుంది ఇది. మూత్పళ్ళు రాలిపోతే ఇది మొత్తం 3.5 కిలోమీటర్లు తక్కువ, 22,000 కిలోమీటర్లు ఈ వాల్ మొత్తం, అంత పెద్దది. ఇది 2700 సంవత్సరాలు పాతది. అప్పుడు క్రితం 2700 సంవత్సరాల క్రితం కట్టింది. అయ్యో, మొత్తం 20 డైనాసిటీస్ నుంచి వర్కర్స్ పనిచేశారంట ఈ వాల్ ఫినిష్ అవ్వడానికి. 3 గంటలు ఇందాక ఒకరు కనిపించారు, వాళ్ళు 3 గంటలు పట్టిందంట వెళ్ళి రావడానికి. అయ్యో, అయ్యా, ఇది చాలా ఎత్తుగా ఉంది నడ్డానికి, చాలా ఎత్తుగా. బాగా ఉన్నాడు, క్యూట్ వీడు. అమ్మా, చల్ల గాలేస్తుంది కిటికీల దగ్గర. ఇది ఒక రాజు స్టార్ట్ చేశారు, ఆయన పేరు, ఒక నిమిషం, బ్రీత్ అందట్లేదు. ఇలా ఉన్నది కొండ వాల్. ఆయన పేరు క్విన్షీ హ్వాంగ్, కరెక్టే పలికాను అనుకుంటున్నా. యాక్చువల్లీ ఆయన జీవితాంతం అదే ఎల్లకాలం బతికేయాలని, ఇమ్మారిటాలిటీ దాన్ని ఏమంటారు, చావు లేకుండా ఉండాలని దారి కనిపెట్టమని ఒక ఆయన పంపించాడంట. ఆయనకి చావు లేకుండా అంటే చైనాని ఫరెవర్ రూల్ చేద్దామనని, కానీ అది కనిపెట్టలేదు. కానీ ఆయన రిటర్న్ వచ్చేటప్పుడు నార్త్ నుంచి ఎవరో నిన్ను అటాక్ చేస్తారన్నానని రూమర్ తెచ్చాడంట అంతా తిరిగి. సో ఆ రూమర్ విని భయపడి రాజు ఇంతకుముందు వాల్ అక్కడక్కడ ఉండేదంట, మొత్తం అంతా కనెక్ట్ చేసేసి గార్డ్ చేశారంట. అందుకు దీన్ని చుట్టూ గోడ కట్టారు. మనమే అనుకుంటాం ఓవర్ థింకింగ్ ఇది అని, అంత రాజ్యం ఉండి రాజు కూడా ఓవర్ థింకింగ్ చేస్తే ఏమీ లేదు. మనం ఎంత అన్ని ఉన్నాడు కాబట్టి రాజుకు ఓవర్ థింకింగ్ అంటారా, ఏమీ లేదు కాబట్టి మనం పీస్ఫుల్గా ఉండాలి. అయ్యయ్యో,
ఇది ఎక్కితే కళ్ళు తిరిగి పడిపోతారు. ఈ హోల్స్ అన్ని కొన్ని చూసి గార్డ్ చేయడానికి, చూసి అదే గార్డ్ ఏమంటారు తెలుగు, రక్షక బట్టలు నించోడానికి, చూసి గార్డ్ చేయడానికి, ఆ కింద హోల్స్ షూట్ చేయడానికి. బాదలింగ్ గేట్ వాల్ అని ఇంకోటి ఉంది, అది చాలా చిన్నది దీనికన్నా. దగ్గర కూడా బీజింగ్ నుంచి 1.5 అవరే, కానీ ఇది 3 అవర్స్. ఇది పెద్దదన్నమాట, ఇది మెయిన్, అందుకే ఇటు వచ్చా. ఇది ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ అంటే ఈ వాల్ స్పేస్ నుంచి కూడా కనిపిస్తుంది అంట. చాలామంది స్పేస్లోకి వెళ్ళిన ఆస్ట్రోనట్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇది ఎక్కడం దిగడం చాలా కష్టం. అయ్యయ్యో జాగ్రత్త ఉంది దిగేటప్పుడు, ఇలా ఉంది. ఆ స్టెప్స్ చూసారు ఎలా కనిపిస్తున్నాయో, ఎక్కడానికి నేను ఎక్కడో చూడలేదు ఇలాగా. స్టెప్స్ లాంటివి కానీ స్టెప్స్ కాదు, ఏం స్టెప్స్, ముడుకులు పట్టేస్తాయి. ఇది షూటింగ్ అనుకుంటా, ఇది వాటర్ డ్రైన్, అది షూటింగ్కి. వాటర్ ట్రైన్ చూసారు ఎలా పెట్టారో. లావోస్ నుంచి తెచ్చి చైనాలో విసురుకుంటున్నా. అమ్మా 2 అవర్స్ పైన నడిచా, ఎంత నడిచినా ఒకటే వ్యూ, మొత్తం వాల్ అంతా ఒకటే. బాగుంది, ఇది ఎక్కువ సీనిక్గా ఉంటుందంట బార్లింగ్ కన్నా నేచర్ వైజ్. హో ఎండ ఒక్క ఆ ఫ్యాన్ కొనుక్కుంటా నేను అర్జెంటుకి వెళ్ళి. ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ సిమెట్రీ అంటారంట, ఎందుకంటే లక్ష కాదు ఆ సున్నాలు ఎన్నో ఉన్నాయి, 10 సున్నాల దగ్గర ఒకటి పక్కన. ఇందాక చదివాను అంతమంది చనిపోయారంట ఈ వాల్ మీద. సో నేను ఇక్కడ చచ్చిపోతే చాలా చండాలంగా ఉంటుంది, చచ్చిపోయాక కూడా భయపడతా, అన్ని ప్రేతాత్మలు ఉన్నాయి ఇక్కడ అన్నాను. ఎవరైనా చచ్చిపోయాక సిమెట్రీకి వెళ్తారు, సిమెట్రీలో చచ్చిపోవడం కొత్తగా ఉంటుంది. ఈ గైడ్లు మాత్రం నోటుకు వచ్చింది పిచ్చి పిచ్చి వాగేస్తారు. యావరేజ్ చైనీస్ బతికేది 19 ఇయర్స్ అంటే ఇందాక అక్కడ గైడ్ చెప్తుంది. నా డౌట్ అంతా యావరేజ్ 19 ఇయర్స్ ఉంటేనే వీళ్ళు వరల్డ్లో హైయెస్ట్ పాపులేషన్ అయ్యారా. అయ్యయ్యో అయ్యో స్లైడ్కి చాలా పెద్ద లైన్ ఉంది.脚踩着，哎呦，快！Hello.
పెద్ద పనే. అయ్యో లాస్ట్ బస్ మళ్ళీ 5:00 త్వరగా పరిగెట్టాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.